హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో మనం చూసుకుంటే ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 14/1/2020, అలాగే ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 13/2/2020 ఫ్రెండ్స్. అండ్ పోస్ట్ వైజ్గా మనం చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ అండ్ ఫారెస్ట్ గార్డ్, వైల్డ్ లైఫ్ గార్డ్ అండ్ గేమ్ వాచర్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ వచ్చి 4, ఫారెస్ట్ గార్డ్ వచ్చి చూసుకుంటే 211, వైల్డ్ లైఫ్ గార్డ్ ఆర్ గేమ్ వాచర్ చూసుకుంటే 11, మొత్తం 226 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్ క్యాండిడేట్కి అయితే 95, ఎస్సీ వాళ్ళకి అయితే 32, ఎస్టీ వాళ్ళకి అయితే 16, ఓబీసీ వాళ్ళకి 61, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 22, మొత్తం 226 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చూసుకుంటే గ్రూప్ వి క్యాడర్ కింద మనకి లెవెల్6 ప్రకారం సాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18-26 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 4, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 3, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చి 163 అండ్ చెస్ట్ వచ్చి చూసుకుంటే 84, ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హైట్ వచ్చి 150 ఉండాలి. అలాగే చెస్ట్ హైట్ చూసుకుంటే 79, ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ చూసుకుంటే గ్రూప్ సి క్యాడర్ కింద వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం 211 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 163 హైట్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చి చూసుకుంటే 84, ఎక్స్పాన్షన్ అనేది చూసుకుంటే 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హైట్ వచ్చి 150, అక్కడ చెస్ట్ వచ్చి చూసుకుంటే 79, ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే వైల్డ్ గార్డ్ ఆర్ గేమ్ వాచర్ మనం చూసుకుంటే ఇది గ్రూప్ సి క్యాటర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. లెవెల్7 ప్రకారం పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చి చూసుకుంటే 11 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ గురించి మనకి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనం ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ వచ్చి మనం చూసాం కదా, ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ 13 నెక్స్ట్ మంత్ 13 అనేది ఎండింగ్ డేట్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అనేది ఉంటుంది. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 ఇయర్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్ 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఆల్ అప్లికెంట్స్కి 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ షాల్ బీ యాజ్ ఎ ఫిజికల్ టెస్ట్ అప్లికేబుల్ హెల్డ్ ఇన్ ద సెంటర్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలోనే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి టూ స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. స్టేజ్1లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ వచ్చి 100 మార్క్స్ అనేది ఉంటుంది. మన సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్, క్వాలిటీ ఆప్టిట్యూడ్ నుంచి 25 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆన్లైన్లో టెస్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్ వచ్చి మనం చూసుకుంటే హైట్ వచ్చేసి మనకి 163 అనేది ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వస్తే 150 అనేది ఉండాలి. చెస్ట్ మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 84 అనేది ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చినప్పుడు 5 అనేది ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 79 ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 25 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 4 అవర్స్లో. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్లో మనం చూసుకుంటే 16
కిలోమీటర్లు అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ టూలో చూసుకుంటే ఫారెస్ట్ గార్డ్లో స్టేజ్ వన్ వచ్చి మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ రేజింగ్ నుంచి 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే 40 మార్క్స్ అనేది ఉంటుంది, 40 క్వశ్చన్స్. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కూడా 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే హిందీ లాంగ్వేజ్ నుంచి చూసుకుంటే 40 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, 200 మార్క్స్. అలాగే 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఫిజికల్ టెస్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ సేమ్ మనకి 25 కిలోమీటర్స్ అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్లు అనేది 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే వైల్డ్ లైఫ్ గార్డ్ గేమ్ వాచర్ చూసుకుంటే సేమ్ దీనికి కూడా ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 40 మార్క్స్ అనేది ఉంటుంది, అండ్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి చూసుకుంటే మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. అలాగే హిందీ లాంగ్వేజ్ నుంచి చూసుకుంటే 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే వైల్డ్ గార్డ్ ఆర్ గేమ్ వాచర్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉండదు. ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సెక్షన్ ఏ సెక్షన్ బి అనేది కన్ఫామ్గా అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ కూడా సేమ్, మొత్తం ఆన్లైన్లో పాస్ అయిన క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ తీసి మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. హౌ టు అప్లై అనేది చూసుకుని ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. సిలబస్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్కి జనరల్ యాప్లిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిట్యూడ్ యాప్లిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి సిలబస్ అనేది ఉంది. ఇక్కడ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్లో మనం చూసుకుంటే ఫిజిక్స్ అనేది ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ నుంచి ఉంటుంది, మ్యాథమెటిక్స్ నుంచి ఉంటుంది. టెక్నాలజీ గురించి చూసుకుంటే ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రతి కేటగిరీ వైజ్గా పోస్టులు ఉన్న వాళ్ళకి ఇక్కడ సిలబస్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది మీరు చూసి ఆన్లైన్లో అప్లై చేసుకుని మీరు ఎగ్జామినేషన్కి అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టుల గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్లకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఎవరూ మిస్ కావద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.